నెల్లూరు జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్ మీద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కలిశారు, ఆయన్ని పరామర్శించారు. పరామర్శించిన తరువాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కమెంట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బూమరాంగ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ట్రిప్ ఆయనకి బూమరాంగ్గా మారింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అనకృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్ మీద కలవడం జరిగింది, పరామర్శించాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడుతూ కొన్ని కమెంట్స్ చేశారు. ఆ కమెంట్స్ బూమరాంగ్ అయినాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? తెలంగాణలో ఒక సామెత ఉంది కృష్ణ గారు, కొండంత రాగం తీసి పిచ్చి గుంటలు పాట పాడేడండి. అట్లా ఉంది నిన్న ఆయన టూరు. ఇల్లింది ఎవరి దగ్గరికండి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన ఒక ఎన్నికల నేరంలో పాల్గొని ఈవీఎంనే పగలగొట్టాడు. ఆయన గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీర్తిస్తూ 4 సార్లు ప్రజల ఆశీస్సులు పొందాడని మెచ్చుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈయన్ని కూడా ఆశీర్వదించారు ప్రజలు. అదే ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తే నువ్వేం చేసావు? నువ్వు మీ బాబాయ్ని మీరు చంపుకుని తీసుకొచ్చి ఎవడో ప్రతిపక్షం వాళ్ళు చంపారని నిందేశావు, కానీ ప్రజలు వాళ్ళు నమ్మలా. నువ్వు అబద్ధాలు ఎంత బాగా చెప్పావో ఆ రోజున ఆయన్ని చంపిన తీరు, వర్ణించిన తీరు, నీకు సొంత పేపరు టీవీలు ఉన్నాయి కాబట్టి దుష్ప్రచారం చేసావు. ఇవాళ కనీసం నువ్వు నేను చెప్పింది తప్పు, క్షమించాలి, నేను అంత పెద్ద నేరాన్ని అమాయకుల మీద వేసానని ఒక పశ్చాత్తాపం కూడా ఆయన ప్రకటించలేదు కదా. నిన్న ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏంటో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియదా? తెలుగు ప్రజలకి ఆయన ఏం చేశాడో 4 సార్లు గెలిపించుకున్నందుకు వాళ్ళు అలసిగ్గుపడుతున్నారు. ఇలాంటి అసలు 4 సార్లు గెలిచిన వ్యక్తికి పవిత్రమే కదండి ఈవీఎం అనేది. నిన్ను గెలిపించింది 4 సార్లు అదే ఈవీఎం. ఇప్పుడు ఎవరైనా ఒక వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లకి ఫస్ట్ దండం పెట్టుకుంటారు కదండి. ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. అట్లాగే నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నిన్ను 4 సార్లు గెలిపించిన ఈవీఎం మీద నీ దౌర్జన్యం. ఈవీఎంలో అంటే నీకు ప్రత్యేకంగా ఓట్లు పడతానని నీకు అర్థమైంది అక్కడ గెలితే జనాన్ని చూసేటప్పటికి. అందులో ఒళ్ళంతా ఇదేచ్చేసింది ఆయనకి, జర్లు పాకినట్టు అయ్యి. తెలుగుదేశం ఇంకా మహిళల మీద ఎక్కడ దాడి చేస్తారండి, ఏజెంట్గా కూర్చున్నామని ఇట్లా నరికితే తెరిచిపోయింది ఇట్లా నుదురు. అందరూ చూశారు మీడియా అంతా. తర్వాత ఇతను చేసిన దౌర్జన్యం చూశారు. ఇవాళ ఆయన ఎంతో ఎన్నికల ముందు అదే చెప్పాడు, ఆయన సౌమ్యుడు, శాంతి కాముకుడు, చాలా సద్గుణ సంపన్నుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, నాకు అన్న గిన్న అని వర్ణించి చెప్పావు. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని బద్దలు కొట్టారు అంటూ చెబుతూనే ఆయన వెనకేసుకుంటూ వచ్చారు. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి బూమరాంగ్గా మారింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి తోడు కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి తడబడ్డాడు అనేటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఆయన చాలా పరస్పర విరుద్ధంగా మాట్లాడాడండి. ఆయన ఒక ఎంతసేపు తనకి రాజకీయంగా లబ్ధి పొందే ఈ రౌడీ ఎలిమెంట్స్ని ప్రోత్సహించుకుంటేనే ఇప్పుడు గెలుస్తానని అనుకుంటున్నాడు. అదే ధీమాతో వెళ్ళే మన బొక్కబారుల పడ్డాడు. ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలతో నేను ఒకసారి ఆడుకుని వాళ్ళని మోసపుచ్చి గెలిచాను అనుకుంటున్నాడు. అది ఒక్కసారికి గెలిచిన మాట వాస్తవం, వాళ్ళు పొరపాటు పడిన వాస్తవం. కానీ ప్రతిసారి వాళ్ళు పొరపాటు పడరు, నువ్వు గెలవలేవు. అది మొన్న 2024 ఎలక్షన్లో బియాండ్ డౌట్ క్లారిఫై అయిపోయింది. నీకు 11 సీట్లు వచ్చినప్పుడే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోయావు, ప్రజలకి ఎంత అవగాహన వచ్చింది నీ పట్ల, నీ పరిపాలన పట్ల ఎంత విముఖత వచ్చింది అనేది నీకు ప్రజలు చెప్పేశారు. చెప్పిన తర్వాత కూడా ఇంకా తను శక్తి మీద తనకు ఒక అపార నమ్మకం ఏంటంటే నేను ఏది చెప్పినా సమ్మోహన్లో వింటారు, నేను జగన్మోహన్ని సమ్మోహన్లై ప్రజలు వింటారనుకుంటున్నాడు. కానీ ప్రజలు నువ్వు మాట్లాడే ప్రతి మాటని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎంత అపరిపక్వంగా మాట్లాడుతున్నావో, ఎంత అపరిపక్వమైన పనులు చేస్తున్నావో, నువ్వు ఒక ప్రజల
తరపున ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా నువ్వు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ప్రజల మీద నిందేస్తున్నావు, నిన్ను ఓడించటం ప్రజల యొక్క దురదృష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు, వాళ్ళ అవివేకం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా నువ్వు ప్రజలంతా ఇటుంటే, ఒక నేరస్తుడు నెల్లూరులో ఉంటే, నువ్వు బెంగళూరు నుంచి ఎన్నికలు నువ్వు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్ళిపోయావు, వచ్చావు, వచ్చిన తర్వాత నీ గతంలో నీ మూడు ప్రధాన రాజధానుల గురించి జనంలోకి వెళ్ళి చెప్పు, నీ అందులో ఏం మెరిట్ ఉంది, నువ్వు కట్టిన రిషికొండ ప్యాలెస్ దేనికోసం కట్టావు, తర్వాత ఎందుకు ఈ విధంగా నువ్వు ప్రభుత్వ సచివాలయంతో సహా వీటన్నిటిని తాకట్లు పెట్టావు, ఇన్ని అప్పులు ఎందుకు చేసావు, తర్వాత నువ్వు ఈ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు, నీ అక్క చెల్లెళ్ళంటే నీకు ప్రేమ లేదా, ఇప్పటికైనా నువ్వు బయటకు వచ్చి చెప్పు, చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకుంటే రెండోసారి అయినా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. అంతే తప్ప నేను ఎంత సద్గుణుడి, నేను ఎంతో మంచి పనులు చేసినా నన్ను ఓడించారంటున్నావు. మంచి పనులు చేస్తే ఓడించడానికి, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 19కి మంచి పనులు చేశాడు, అయినా ఆయన ఓడిపోయాడు, కానీ ఆయన ఎప్పుడు ప్రజలు నిందించలా. ఆయన ఏం చేశాడు, మనలో ఏం లోపాలు జరిగినాయి అనేది ఆత్మ పరిశీలన చేసుకుని 5 సంవత్సరాలు ప్రజలతో పాటు తిరిగి ఏ ఇప్పుడు నువ్వు చేస్తున్న వ్యతిరేకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయో, దానితో ప్రజలను మమేకమయ్యి వాళ్ళతో కలిసి పోరాడాడు. అందుకే ఆయన్ని నీ ప్రభుత్వమే బాగుంది, 2014 నుంచి 19 నుంచి 24 రాక దుష్ట పరిపాలన జరిగింది, ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదని, నిన్ను ఎంత నువ్వు మోడీ వేసుకుని ముఖ్యమంత్రి పదవి మీద కూర్చుందామని ప్రయత్నించినా ఈడ్చి బయట పడేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ అలాంటి క్రిమినల్ దగ్గరికి వెళ్తే ఇంకా అతని గురించి కీర్తిస్తున్నావంటే, నువ్వు ఎంతటి క్రిమినల్ అయితే నీకు అంత ముద్దు వస్తున్నాడు అతను. ఆ పల్నాడు జిల్లా మొత్తం కూడా అతని వల్ల బాధలు పడింది, అయినా కూడా అతను అధికార బలం ముందు ఆగలేకపోయింది. ఇప్పుడు వాళ్ళల్లో కూడా తెంపు వచ్చింది, వెళ్ళి మహిళల్ని నరికినా కూడా నువ్వు చిన్న రాతి దెబ్బ తగిలితేనే గుల్కరాయికే అల్లాడిపోయి 60 మంది డాక్టర్ని పిలిపించుకున్నావు. ఆమె అసలు నేను బయటకు వెళ్తే మళ్ళీ నా మీద కేసు పెడతారని చెబుతుంది ఆమె. గతంలో కూడా ఇదే చేశారు వీళ్ళు, కాబట్టి నాకు తెగిపోయినా సరే గొడ్డలు దెబ్బలు పడ్డా ఈ నేను ఏజెంట్గానే కూర్చుంటానికి ఇష్టపడతానని చెప్పి అమ్మాయి మొండిగా కూర్చుంది. దేశమంతా చూసిన తర్వాతే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంకా నువ్వు అట్లాంటి క్రిమినల్స్ని ఎమ్మటేసుకు తిరిగితే అతగ పాతాళానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని తనకు తనే ఎంచుకున్నాడు తప్ప తర్వాత ఇంకొకటి చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో తను చేసిన తప్పులన్నింటినీ నేను ఏకరవ పెట్టినట్టుగా ఉంది అక్కడ. తను చేసిన ప్రజా వ్యతిరేకం, చంద్రబాబు పేరు చెబుతున్నాడు, చంద్రబాబు 5 ఏళ్ళు అవ్వలేదు, ఇంకా నెల కూడా అవలా, ఆయన వాళ్ళు ఢిల్లీలో ఉన్నాడు ప్రజల కోసం, నువ్వు ఒక నేరస్తుడి కోసం నెల్లూరు వెళ్ళావు, అది హెలికాప్టర్ వేసుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి ఏమన్నా వెళ్ళిపోయి లండన్ వెళ్తాడా లేకపోతే అమెరికా వెళ్తాడా, రేపైనా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్తుంటే కారు వేసుకెళ్తుంటే నువ్వు వేసిన రోడ్లు ఏ చక్కదనంగా ఉండేది చూసుకునేవాడు కదా, లేకపోతే ప్రజలు కలుస్తా వెళ్ళేవాడు కదా. ఇప్పటికీ నువ్వు జనాలకు దూరంగానే బతుకుతావు హెలికాప్టర్లో, అక్కడ ఏం అర్జెన్సీ ఉంది, ఏదైనా ఉండాలి కదా కారణం. నువ్వు వెళ్తే నువ్వు ప్రజల్లో ఉంటే నీకు 4 విషయాలు అర్థమవుతాయి, 4 విషయాలు నీ చెవును పడతాయి, నీ చేసిన తప్పులు ఏంటో కూడా నువ్వు అడిగి తెలుసుకోవచ్చు ఎందుకు నన్ను ఓడించారని. అంతేగాని నేను మంచి పనులు చేశాను, ప్రజలు ఓడించారు, నా అక్క చెల్లెళ్ళు వేసిన ఓట్లు ఏమైనా, నా అవ్వ తాతలు వేసిన ఓట్లు ఏమైనా అంటే ఎక్కడికి వెళ్ళి ఇంకొక ఆయన 40% వచ్చిందని చెబుతున్నాడు ఒక పక్కన. 40% కాదు, 60% రావాలి. ఇప్పుడు నీకు కిందసారి 51% వచ్చింది, ఇప్పుడు నువ్వు పరిపాలన బాగా చేయటం వల్ల 60% రావాలి, కానీ 40% అంటే ఆ 10% డిసైడ్ చేసేది, ఆ 40 కూడా ఇప్పుడు ఎయిరు. ఇప్పుడు పులివెందుల్లో కనుక ఆయన కంటెస్ట్ చేయమానండి, డెఫినెట్గా ఓడిపోతాడు అతను. ఇంకా మిగిలిన 10 సీట్లు వదిలేసేయండి, తనే గెలవలేడు, ఆ స్థితి వచ్చింది అక్కడ పులివెందుల్లో. అది కృష్ణ గారు.